వెల్కమ్ బ్యాక్. రోజు రోజుకు విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు ఉత్పత్తి చేసే సహజ వనరులు అంతరించిపోతున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో పర్యావరణంపై ఎటువంటి ప్రభావం చూపించని మార్గాలకి ప్రాధాన్యత పెరిగింది. అది సోలార్ పవర్. కరెంటు కొరత తీవ్రంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఇది అనంతపురం జిల్లా పామిడిలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు చెందిన సోలార్ థర్మల్ విద్యుత్ కేంద్రం. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లో 50 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దక్షిణ భారతదేశంలో సోలార్ సహాయంతో వాటర్ ని ఉపయోగించుకుని విద్యుత్ తయారు చేసే కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్లో ఇదే మొదటిది. దాదాపు 850 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద దీన్ని పామిడిలో నిర్మించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రాజస్థాన్ తర్వాత ఏపీలో అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా నమోదవుతుండటంతో ఇక్కడ ప్లాంట్ ను నిర్మించినట్లు ప్లాంట్ యాజమాన్యం తెలిపింది. కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎండ వేడిని గ్రహించి విద్యుత్ గ్రిడ్ కు చేరే మార్గంలో కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. సౌరకాంతిని వేడిని వినియోగించుకుని ఆవిరి ఉత్పత్తి చేసి విద్యుత్ తయారు చేయడం ఇప్పుడు సోలార్ విద్యుత్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సూర్యరశ్మిని గ్రహించేందుకు ప్లేట్స్ కాకుండా విదేశాల్లో ఉపయోగించే పారాబోలిక్ ట్రఫ్ విధానం ఈ ప్లాంట్ లో ఉపయోగించారు. ఇందులో దాదాపు 5,400 ట్రఫ్లు ఏర్పాటు చేశారు. పారాబోలిక్ ట్రఫ్లపై హీట్ కలెక్షన్ ఎలివెన్ ట్యూబ్ విధానం అనేది కొత్త టెక్నాలజీ. ఇన్నర్ ఔటర్ మిర్రర్ సహాయంతో ఎండ వేడిని రిఫ్లెక్ట్ చేసి ట్యూబ్ కు అందిస్తారు. ఈ ట్యూబ్ లో డైఫినాయిల్ బైఫినాయిల్ అనే లిక్విడ్ ఉంటుంది. సౌరశక్తికి వేడెక్కిన లిక్విడ్ హెచ్టిఎఫ్ సర్క్యులేషన్ పంపింగ్ సిస్టమ్ కు చేరుతుంది. 1 నిమిషంలో 60 కేజీల లిక్విడ్ ట్యూబ్ లోకి అక్కడి నుంచి హాట్ కంట్రోల్ సిస్టమ్ కు మారుతూ ఉంటుంది. ఈ వేడెక్కిన లిక్విడే వాటర్ ను ఉపయోగించుకుని ఆవిరిగా మారుతుంది. 250 డిగ్రీల టెంపరేచర్ తో ఉన్న ఆవిరి టర్బైన్ సహాయంతో విద్యుత్ గా మారుస్తారు. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను వెంటనే గ్రిడ్ కనెక్షన్ సహాయంతో ఎన్టీపీసీకి పంపిస్తారు. ఈ 50 మెగావాట్ల సోలార్ థర్మల్ ప్లాంట్ మనం నేషనల్ సోలార్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసిన ప్రాజెక్టులో మనం తీసుకోవడం జరిగింది. మేము మాత్రం అనంతపూర్ జిల్లాలో ఉన్న సూర్యరశ్మిని ఇక్కడున్న పరిస్థితుల్ని అవగాహన ఉంది కాబట్టి మాకు మేము ఇక్కడ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనకేంటంటే మనము ఇక్కడ గమనించినట్టయితే మనము సూర్యరశ్మిని మామూలుగా ఎండ ఉన్న కాలంలో బయటకు వెళ్ళినప్పుడే చాలా వేడిగా ఉంటుంది. అటువంటి వేడిని మనము సేకరించి దాని ద్వారా మనము ఆవిరి పుట్టించగలిగితే దాని ద్వారా మనము పవర్ పొందడం జరుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ సోలార్ థర్మల్ ప్లాంట్ వల్ల వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఏటా దాదాపు 100,000 టన్నుల కార్బన్ ఆధారిత కాలుష్యాలను నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముందు ఈ ప్లాంట్ నుంచి దాదాపు ఏటా 111 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి రాబోతోంది. దీంతో తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు ఎన్టీపీసీ నుంచి కేంద్రం అదనంగా 440 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయింపు సాధ్యమవుతుందని, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో 2 రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని మెయిల్ సంస్థ చెబుతోంది. ఈ యూనిట్ లో 2 భాగాలు ఉన్నాయండి. ఫస్ట్ సోలార్ పవర్డ్ స్టీమ్ జనరేషన్, రెండోది స్టీమ్ జనరేటర్ ఫర్ పవర్ జనరేషన్. హై టెంపరేచర్ హై ప్రెషర్ లో స్టీమ్ దొరికితే దాని నుంచి మనం స్టీమ్ జనరేటర్ రన్ చేసి పవర్ తయారు చేయొచ్చండి. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే అదే ప్రాసెస్ లో ఆ బొగ్గు గ్యాస్ బదులు ఇక్కడ మన సోలార్ హీట్ తో మనం స్టీమ్ తయారు చేస్తున్నాం అండి. ప్రస్తుతం ఇక్కడి నుంచి రోజుకు 3.5 లక్షల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతోంది. ఇప్పటికే ఇక్కడ సోలార్ కేంద్రం నుంచి తయారవుతున్న విద్యుత్తో సుమారు 30 లక్షల గృహాలకు కరెంట్ అందుతోంది. ఈ నెల చివరిలోపు 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటామని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ధీమా వ్యక్తం చేసింది.